జనక మహారాజు దర్బార్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నామండి. ఎంత అద్భుతమైన సుందరమైన కోట చూసారా. ఇక్కడి నుంచే జనక మహారాజు వారు పరిపాలన కొనసాగించింది. వారు ఉన్నటువంటి కోట ఇది. సీతమ్మ వారు కూడా ఇదే ప్రదేశంలో పెరిగారు. పుట్టిన ప్రదేశం సీతామడి. మొదటి రోజు అంటే ఈ నేపాల్ ముక్తిధామ యాత్రలో మొదటి రోజు మనం సీతామడి వీక్షించాము. రెండవ రోజు మనం చూస్తున్నటువంటి ప్రదేశమే ఈ జనక్పూర్. అంటే జనక్పూర్ అని అంటారు జనక మహారాజు పరిపాలించిన ప్రాంతం. ఇదంతా కూడా మిథిలా నగరం, మిథిలా రాజ్యం ఒకప్పుడు. ఆ తర్వాత జనక్పూర్గా మారింది అనమాట. అంటే కొంచెం కాలాంతరంగా అలా అలా మార్పులు చెందుతూ వస్తాయి కదా, అలా అనమాట. ఇదే ప్రాంతం నుంచి పరిపాలించే వాళ్ళు. మొత్తంగా 10 ఎకరాల కోట అండి ఇది. పూర్తిగా స్థలం అంతా కూడా 10 ఏకర్స్ ఉంటుంది. ఎంత సుందరంగా ఉంటుందంటే నాలుగు వైపుల నుంచి మనం చూసినా కూడా ఆ చతురస్రాకారంలో నిర్మించారు. అసలు ఒకదానికి మించి ఒకటి కనిపిస్తాయి. ఇటువైపు నుంచి చూస్తే ఒక రకం కనపడుతుంది, ఇంకొక వైపు నుంచి చూస్తే ఒక రకంగా చాలా సుందరంగా ఉంటుంది. నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్స్ అవన్నీ పెట్టి చాలా అద్భుతంగా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేపాల్ వచ్చినప్పుడు ముందుగా వీక్షించవలసిన ప్రదేశం అనమాట జనక్ మహల్. సరే ఇక లోపలికి వెళ్దాం రండి. శ్రీ గణేశాయ నమః. ముందుగా గణపతిని ప్రార్థించుకోవాలి. గణపతి విగ్రహం కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇలా మంగళ వైద్యులతో స్వాగతం పలుకుతారు. పెద్ద కోట పూర్తిగా ఇదంతా కూడా కోటేనండి. చుట్టూరు కోట ఉంటుంది, మధ్యలో జానకి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇంకో ఆలయ దర్శనానికి అంటే అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. మనం కూడా ముందు వెళ్ళి దర్శనం చేసుకొచ్చి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పైకి కూడా వెళ్ళొచ్చు, ఆ పై నుంచి కూడా ఇలా చూడొచ్చు అనమాట. జై హనుమాన్. అమ్మవారికి ఎదురుగుండా ఇక్కడ హనుమానులు వారు ఉన్నారు. ఎంత చక్కగా అలా కూర్చున్నారు. మొత్తం పూర్తిగా సింధూర వర్ణంతో ఉన్నారు స్వామి. అలా కూర్చుని రామ వంటిలాగా ఇలా అమ్మవారికి, అంటే ఒక తల్లిలా భావిస్తారు కదా సీతమ్మ తల్లిని, అలా ఆమె ఎప్పుడు ఆజ్ఞాయిస్తుందా ఏం చెప్తుందా అన్నట్టుగా అలా కూర్చుని ఉన్నారు. ఈ కోటలో మధ్యలో జానకి అమ్మవారి ఆలయం ఉంటుంది. చుట్టూ కూడా కొన్ని ఉపాలయాలు ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ మనం అలా వెళ్ళొచ్చండి. దగ్గర దగ్గర ఒక 2-3 గంటలు ఇక్కడ ఉంటే మొత్తం అడు అడుగున ఈ కోట అంతా చూసేయచ్చు అనమాట. నేపాల్లో గండకీ నది ఉంటుందని అందరికీ తెలుసు కదా. ఆ నదిలో దొరికేటువంటి సాలగ్రామాలు కేవలం ఆ నదిలో మాత్రమే దొరుకుతాయి. మనం ఆ సాలగ్రామాల్ని విష్ణు స్వరూపంగా భావిస్తూ ఉంటాం. అలా దొరికినటువంటి సాలగ్రామాలను తీసుకొచ్చి ఇక్కడ ఇదే కోటలో పూజిస్తున్నారండి. ఎంత చక్కగా ఉందో మనం ఇక్కడ నుంచి చూస్తే. అవి డైరెక్ట్గా మనం ఫోటో తీయకూడదు కాబట్టి అలా తీసి మీకు చూపించట్లేదు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కోట పక్కనే అమ్మవారి ఆలయానికి ఇటువైపు కానీ అంటే కుడివైపుగానే మనకు కనిపిస్తుంది. తప్పకుండా చూడండి, సాలగ్రామాలు అన్నీ ఒక దగ్గర పెట్టి పూజిస్తున్నారు. ఆదిశేషులాగా పైన స్వామి అలా ఉంటే మొత్తం సాలగ్రామాల రూపాలు చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద సాలగ్రామాల వరకు అవన్నీ విష్ణుమూర్తి రూపంగా భావిస్తూ కొలుస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. ప్రతినిత్యం అంటే ప్రతి క్షణం క్షణం కూడా ఇక్కడ సీతారాం సీతారాం అంటూ ఆ కీర్తనలు మనకు వినిపిస్తూనే ఉంటాయండి. మొత్తం ఈ కోటలో ఎక్కడ విన్నా ఆ సీతారాముడు పేరే మనకి వినపడుతూ ఉంటుంది. అణు అణువున ఆ సీతారాములు ఇక్కడ కొలువై ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. 24 గంటలు ఆ నామస్మరణ చేస్తూనే ఉంటారు. Yeah.
జై సీయారాం. ఎంత బాగుందండి, అసలు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. వచ్చినప్పుడు అంత హడావిడిగా వచ్చాను, కానీ ఒక్కసారి ఆ రాముని వారిని అమ్మవారిని చూడగానే మనసంతా ఏదో భారం తీసేసినట్టుగా హడావిడి టెన్షన్ అంతా లేకుండా ప్రశాంతత అనిపిస్తుంది. ఎంత సుందరంగా ఉన్నారంటే మూర్తులు, అంత ఎత్తులో మనకి చూడొచ్చు అనమాట. బుజ్జి బుజ్జి విగ్రహాలు అంటే మనం చూసినట్టుగా పెద్ద పెద్ద 4 అడుగులు 6 అడుగులు ఇంత విగ్రహాలు ఉండవు ఇక్కడ ఎక్కడా కూడా. మనం నార్త్ సైడ్ నుంచి చూసుకుంటే చిన్న చిన్నగా ఉంటారు, కానీ మూర్తులు ఎంతో దివ్యంగా ఉంటారు. మొత్తం పసుపుమయంలాగా కనబడుతున్నారు అనమాట, కంప్లీట్గా ఎల్లో క్లాత్తో ఇలా కవర్ చేశారు, తెల్లగా ముద్దుగా. అసలు ఎంత సుందరంగా ఉన్నారో చాలా సంతోషం అనిపించింది. నేను ఇలా చెప్తుంటేనే అర్థం ఏంటుంది ఎంత బాగుంది అనేది. మీరు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలి. జనక్పూర్ వచ్చినప్పుడు మహల్కి రండి, మహల్లో జానకి అమ్మవారి ఆలయం సీతారాముల్ని దర్శనం చేసుకోండి. అత్యంత పుణ్యప్రదం అది, ఎంత బాగుందో చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఆర్గనైజ్ చేసినటువంటి హోల్ ఈ కార్యక్రమం అంతా కూడానండి. 2వ రోజు మనం చూసింది జనక్పూర్, అక్కడ మనకి జానకి అమ్మవారి పెరిగిన ప్రదేశం ఇదంతా కూడా. ఆడు పుట్టింది ఒక ప్లేస్లో కదా, పెరిగిందంతా ఇక్కడే అనమాట. ఇక్కడ అన్ని విశేషాలు వింతలేనండి. మనం ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే స్వయంవరం జరిగి కళ్యాణం జరిగినంత వరకు కూడా ఈ కీలక ఘట్టాలన్నీ కూడా జనక్పూర్ అంటే ఈ మిథిలా నగరంలోనే జరిగాయి అనమాట. అవన్నీ ఇక అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. డే 2లోని ఇవన్నీ మనం కవర్ చేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ 3వ రోజు వేరే ప్రాంతానికి మనం వెళ్ళిపోతాం కాబట్టి. సరే, ఈ కోట అణు అడుగున మీకు చూపించేస్తాను, చూసేయండి.